संक्रांति दसरा दीपावली पंडुगुलु अंदरिकी तेलुसु कानी एद्दुलतो पंडुग उंटुंदनी अति कोद्दी मंदिकी तेलुसु एडादिकोसारी पुट्टिंटि बिड्डल चेतुलतो कृतज्ञतगा एद्दुलकु नैवेद्यं तिनिपिंचे ई वेडुक कोसं ऊरुवाड आशगा एदुरु चूस्तू उंटुंदी। महाराष्ट्रलो पोला सांप्रदायंगा निर्वहिंचे ई वेडुक सरिहद्दुन उन्न उम्मडि आदिलाबाद जिल्लालो पोलाल पेरिट निर्वहिंचडं आनवायितीगा वस्तोंदी। व्यवसायंलो विप्लवात्मकमैन मार्पु वच्चिनप्पटि नुंडि एद्दुल पात्र विडदीयलनिदनि चेप्पुकोवाली। वेसवि दुःखलतो प्रारंभमय्ये ఖరీఫ్ కాలంలో రైతు నేస్తంగా ఎద్దు మొద్దు కష్టం చేస్తూ ఉంటుంది। రైతులు ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు। ఎద్దులను శివపార్వతుల పుత్రులైన నందీశ్వరులుగా వానని వరుణదేవుడిగా భూమిని నేలతల్లిగా భావించే రైతులది వసుదైక కుటుంబం। అందుకని పంటల సాగుకు అనుకూలించే ఏ విషయాన్ని కూడా మర్చిపోరు। పశుపక్షాదుల కాలమానలకు సైతం దేవతా రూపంగా ఆరాధించి సంబరాలు నిర్వహించుకునే సంప్రదాయం అనాదిగా వస్తోంది। ఇందులో ప్రధాన ఘట్టమే పొలాల పండుగ। పొలాల అమావాస్య అనగా పొలాల పండుగ మరియు ఎడ్ల పండుగ। ఎడ్లను ప్రతిరోజు పంజేస్తాయి ఎడ్లు కనుక ఈ రోజు ఎడ్లను ఎట్లకి పంజేపద్దు। ఎడ్లను శుభ్రంగా కడగాలి। ఎడ్లను కడిగి అవిటిని ఇంటికి తోలుకొచ్చి ఈ రోజు మొత్తం మీద మేపాల కడుపుండ అవిటిని మేపి కడుపుండ మేపి అవిటికి రంగులేయాలి। కొమ్ములకు రంగులు పేయిలకు అంత రంగులేసి అవిటిని ఇంకా ఊరేగింపుగా ఇంకా వస్త్రాలు కప్పి ఊరేగింపు దింపి హనుమంత చుట్టు దింపుడు ఊరేగింపు దింపి ఇంటికి తోలుకొచ్చి అవిటికి పూజించి బూరెల నైవేద్యం పెట్టి ఆవిడికి తినిపియాల। ఈ రోజు పొలాల అమావాస్య అంటే ఎడ్లకు పంజిపద్దు కొంచెం పూజించాలి। ఆవిడికి బూరెలు పెట్టాల కడుపుండ గడ్డి మేత వేయాల। పొలాలకు మంచి ఉంటది। పొలాలకు నీళ్లు పెట్టాల పొలాలను చూసుకోవాలి మంచిగా। ఎడ్లు మన కష్టపడి ఇప్పుడు ఎడ్లు దున్తేనే గొర్రు కొడితేనే ఆ ఎడ్లతోటే మనకు పంట పడుతుంది। ఎడ్లు లేనిది ఏ పంట పండదు। ఎన్ని మిషన్లు వచ్చినా ఏమొచ్చినా కానీ మొత్తం మీద ఎడ్లు ముఖ్యం। ఎద్దులు ఉంటేనే ఇప్పుడు ఇలా ట్రాక్టర్ గురుగొడుతుంది పుట్టినా కానీ మళ్ళీ ఎడ్లు లేనిది నడది। ఎడ్లు గురుగొడితేనే అప్పుడు అది భూమి చదును అవుతుంది మంచి అవుతుంది కనుక ఎడ్లను పూజించాలా। ఎడ్లను పూజించాలా ఆవులను పూజించాలా। ఆవులతోటి మనకు ఎడ్లు రెండు ఆవులు ఉన్నాయి। నేను పాల వ్యాపారం చేస్తోని నేను ఇవాల పొలాల అమ్మస్త మంచి గోదలని బర్రెలని ఎడ్లని అన్ని కడిగి నీట్గా చేసుకొని ఒక పొద్దు ఉండి సాయంత్రం 5 గంటల దాకా ఒక పొద్దు ఉండి కొబ్బరికాయ కొట్టి ఆ బర్రెలకు గాని ఆవులకు గాని రెండు రెండు బూరెలు తినపెట్టి హనుమాన్ల గుడి చుట్టూ తింపుకొచ్చి చేసినాక అన్నిటికి చేసినాక ఒక ఇంటి ఫ్యామిలీ లెక్క నేను చూసుకుంటేనే మాకు బాగుంటుంది। గోదా గుడి అన్ని పాడి పంట చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం। ఒకటి ఏందంటే మంచి జరగాలి అంటే గోదని మనం గౌరవిస్తే మనల్ని గౌరవిస్తది। గోదనే మనకు అన్ని దీవెన అవిని కాదు అంటే మన కరెక్టే కాదు। మనకి ఇలా పొలాల అమ్మస్త మళ్ళీ మస్తు కలర్లు ఇస్తాం ప్రతి ఒక్కదానికి గుడ్డుకు బర్రెకు చుక్కలు ఆవులకు పెడతాం అన్నింటినీ మళ్ళీ నీట్గా దుడ్డని పిల్లని తల్లిని అన్నింటిని కడిగి నీట్గా ఉంచుతాం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం। పాడి పంట చల్లగా ఉండాలి పొలాల అమ్మస్త మేము మంచిగా నీట్గా చేసుకుంటాం అన్నిటికీ ఫ్యామిలీ లెక్క చేసుకుంటాం మళ్ళీ కడుగుడు మంచి అన్నింటినీ నీట్ యాంటీగా ఆవిడికి ఇలా ఏం పెండ శుభ్రం ఏమంటకుండా ఉంచుకొని సాయంత్రం 5:30 గంటల కలర్లు బిల్లలు అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కదానికి రెండు రెండు బూరెలు బెల్లాన్నం తినబెట్టి టెంపుల్ కాడ తెంపుకొచ్చి ఒక్క పూ తీర్చి అన్నం తింటాం అవాడి దాకా మేము తినం అన్నము। గోదాగూడ అంటే మాకు పానం నేను 25 ఏళ్ళ నుంచి చేయబట్టి మాకు అవి బాగా సాధిస్తున్నాయి మేము అవే అవిటిని మనం కాదు అన్నాడు కరెక్ట్ కాదు ఒక ఫ్యామిలీ లెక్క। జయ గురుదత్త శ్రీ గురుదత్త మనము పొలాల అమావాస్య గురించి చాలా మన పురాణ ఇతిహాసాల్లో పూర్వకాలం కథలల్లో చాలా గొప్పగా చెప్పబడ్డది। ఆడబిడ్డలు వచ్చి ఆ యొక్క గోవులకు ఎద్దులను మన శివపార్వతులుగా మనము అవిటిని కొలుస్తాము। ఎద్దులు గోవులకు మన పశువులకు అలంకారం చేసి ప్రాంతాచారంగా మహారాష్ట్ర ఇటువంటి ఏరియాలలో తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో హనుమానుల గుడి చుట్టూ సాయంకాలం గోవులకు అలంకారం చేసి తీసుకువెళ్తారు। ఆ యొక్క గోవులను విశేషంగా శివపార్వతులుగా స్వరూపకంగా పూజించి అవిటిని ఆరాధించి అవిటికి తోచిన మేత తినిపియడం జరుగుతుంది। మన హిందూ ధర్మంకు ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంది। మనం అన్నిట్లో ఆ యొక్క దేవతా స్వరూపాన్ని చూస్తాము। దీంట్లో మనం చూసినట్టయితే నాగుల చవితికి పామును దైవస్వరూపకంగా చూస్తాము। శ్రావణ మాసంలో మనకు విశేషంగా
ఆయొక్క అనేక శుభ పండుగలు వస్తాయి।